తరతరాలుగా పెద్దల ఆధీనంలో ఉన్న గ్రామనత్తం భూమిని దౌర్జన్యంగా పెద్దలు ఆక్రమించారని నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామానికి చెందిన ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ జేసీ పద్మావతికి వినతిపత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడారు. గ్రామంలోని 358వ సర్వే నంబర్లు పెద్దదాసు, రాంబాబు, ఉమా, రమేష్, కోటమ్మ అనే పేదల ఆధీనంలో గ్రామనత్తం భూమి ఉందన్నారు. ఈ భూములను వాకా బాలిరెడ్డి, మహేష్ రెడ్డి, కోటిరెడ్డి, శంకర్ రెడ్డిలు దౌర్జన్యంగా ఆక్రమించినట్లు చెప్పారు. పెద్దదాసు 1993లో బాలిరెడ్డి తండ్రి చిన్నకోటారెడ్డికి అమ్మినట్లు నకిలీ పత్రం చూపిస్తున్నట్లు తెలిపారు. అధికారులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థలాలని కొందరు గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ కుప్పలు వేసుకొని తలా ఒక 20 సెంట్లు 10 సెంట్లు అట్లా ఆక్రమించుకుంటున్నారు. ఇది మా స్థలం అయ్యా, మేము ఇది పాత మాదిగాడ స్థలము, పాత మాదిగాడకు అక్కడికి వెళ్ళినారు, వాళ్ళు పక్కకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఆ కాలువ వరుసిన నీళ్లు ఎల్లవక వల్ల ఇళ్ళు తడిసిపోతున్నాయి కాబట్టి మేము పక్కకి వెళ్ళాము. అది మాదే కదా, మా ప్రతి ఒక్కరిదే కదా, అది 75 కుటుంబాలది కదా. మీరు వచ్చి గ్రామంలో వాళ్ళు కుప్పలు వేసుకొని ఆక్రమించుకోవటం ఇదేంది మా స్థలాలు అంటే వాళ్ళు ఇంకా గ్రామం మొత్తం కూడా వాళ్ళకి సపోర్ట్ అయిపోయింది. అది చాలా మంచి పద్ధతి కాదు. అది మన రెవెన్యూ జాయింట్ కలెక్టర్ గారి మేడం గారికి కూడా ఈ విషయం చెప్పాము. గత 3 సార్లు కూడా వచ్చిపోయామ్మా, ఇది మాకు న్యాయం జరగట్లేదు, గ్రామం పెత్తందారులదే రాజ్యం అయిపోయింది, ఒక సామాజిక వర్గం పెత్తనమే ఎక్కువైపోయింది గ్రామాల్లో. వాళ్ళు చెప్పింది మాటే పై అధికారులు కూడా వింటున్నారు, కానీ వాళ్ళదే న్యాయం. మహానుభావులు వాళ్ళు, పెద్దోళ్ళు, దాన ధర్మలు, ధర్మకర్తలు వాళ్ళు, మీరు ఎందిరా భూమి మీద మనుషులు కాదు, మీరు సేవలు పుట్టలాగా సేవల్లాగా మనుషులు, మీరు ఎప్పుడు పూర్తి అప్పుడు పోతారా మీరు అని మమ్మల్ని కొంచెం విహీనంగా ఉండరు అయ్యా. జగనన్న రాజ్యంలో మేము సేవలు మామూలుగా పుట్టలుగా కప్పలుగా తయారైనాము, మాకు అసలు ఇదివే లేదు, మేము ఈ భూమి మీద మనుషులే కాదు కాబట్టి మా పరిస్థితి మేము ఏం చెప్పినా సరే ఇనుకునే కావాలి, డీజిల్ అయితే ఏం చెప్పినా ఇనుకునే పరిస్థితి లేదు. అధికారులు, పోలీస్ అధికారులు అయితే రెవెన్యూ అధికారులు అయితే ఎవరు కూడా ఎన్నుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, పెద్ద రాత్రి తిప్పలో ఎప్పుడు 24 గంటలు గ్రావలు తవ్వుతూనే ఉన్నారు. ఇక 100 గ్రావలు తవ్వుతుంది, కృష్ణపట్నానికి తోలుతున్నారంట. ఇప్పుడు కృష్ణపట్నం నుంచి షిప్ నుంచి చైనాకి వెళ్తుంది అక్కడ నుంచి. అంత కోట్ల రూపాయలు గడిస్తా ఉన్నారు, ఇంత వాళ్ళు కోట్ల రూపాయలు గడించవచ్చు, మా మాత్రం మా చిన్న ఇంటి స్థలాన్ని కూడా బాంబులు వేసుకోవాలనే స్థలాన్ని కూడా కోసం మేము ఎంత పోరాడాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత అన్యాయం చూడండి, పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం కోసం వస్తే ఇదంతా కూడా పెద్ద పెద్ద వ్యవహారాలు వాడిట ఈడిట అని చెప్పి కాబట్టి ఇది అన్యాయము, చాలా అన్యాయం సార్ ఇది. మీరు మేము భూమి మీద మనుషులమే, దళితులమి, గిరిజనులమే, పేదవాళ్ళమి, 90% ఈ జగనన్నకి ఉండాలని మేము ప్రభుత్వం వేస్తే జగనన్న సామాజిక వర్గం వాళ్ళ పెత్తన గ్రామాలు ఎక్కువైపోయింది, అందుకో ప్రజాప్రతినిధులు పెత్తనం ఎక్కువైపోయింది, మమ్మల్ని చేవలు పావులుగా చూస్తున్నారు, మేము ఇచ్చి అచ్చి కూడా మా ఇల్లు లేకుండా పోతుంది, ఇది మాత్రం మంచి పద్ధతి కాదు, మీరు సర్వనాశనం అయిపోతారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి